శుభోదయం పిల్లలు ఈ వీడియో ద్వారా సంధి అంటే ఏమిటి సంధి రకాలు సంస్కృత సంధుల్లో విధాలు మరియు యనాదేశ సంధి గురించి ఈరోజు నేర్చుకుందాం ముందుగా సంధి అంటే ఏమిటో తెలుసుకుందాం సంధి అనే పదానికి కూడిక కలయిక చేరిక అనే అర్థాలు ఉన్నాయి వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణ సంయోగమని చెప్పవచ్చు పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అని చిన్నేశూరి సంధిని నిర్వచించాడు సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వ పదమని రెండవ పదాన్ని పరపదమని అంటారు పూర్వ పదం చివరి అచ్చును పూర్వస్వరమని పరపదం మొదటి అచ్చును పరస్వరమని అంటారు సంధులు రెండు రకాలు ఒకటి సంస్కృత సంధులు రెండు తెలుగు సంధులు సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు సంస్కృత సంధులు సంస్కృత సంధులు సంస్కృత పదాలతో ఏర్పడేవి ఇవి రెండు విధాలు ఒకటి హచ్ సంధులు రెండు హల్ సంధులు ఇందులో హచ్ సంధుల గురించి నేర్చుకుందాం సంస్కృత పదాలతో అచ్చుల కలయిక వల్ల ఏర్పడే సంధులు ఇవి నాలుగు విధాలు ఒకటి సవర్ణ దీర్ఘ సంధి రెండు గుణ సంధి మూడు యనాదేశ సంధి నాలుగు వృద్ధి సంధి ఇందులో సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వీటి గురించి క్రితం వీడియోలో నేర్చుకోవడం జరిగింది ఈరోజు యనాదేశ సంధి గురించి నేర్చుకునే ముందు ఈ క్రింది పదాలను విడదీయండి అత్యద్భుతం ఈ పదాన్ని విడదీద్దాం అతి ప్లస్ అద్భుతం ఇంకొక పదం అణ్వాయుధాలు దీన్ని విడదీస్తే అణు ప్లస్ ఆయుధాలు మరొక పదం మాతృపదేశం దీన్ని విడదీసి చూద్దాం మాతృ ప్లస్ ఉపదేశం విడదీసిన పదాలను కలిపి కలిగిన మార్పులేమిటో గమనిద్దాం
మొదటి పదం అతి ప్లస్ అద్భుతం. దీన్ని అత్ ప్లస్ ఈ ప్లస్ అద్భుతంగా విభజించవచ్చు. ఎందుకంటే అతి అనేటువంటి పదంలో పూర్వస్వరం ఈ అనేటువంటిది ఉంది. ఇది ఎలా మార్పు చెందిందో గమనించండి. అత్ ప్లస్ ఇక్కడ ఈ బదులుగా య అనేటువంటి యాకు నకారం అనేటువంటిది రావడం జరిగింది. ప్లస్ అద్భుతం, వీటిని కలిపితే అత్యద్భుతం అనేటువంటి పదంగా ఏర్పడింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అణు ప్లస్ ఆయుధాలు. దీన్ని అన్ ప్లస్ ఊ ప్లస్ ఆయుధాలు విభజన చేస్తే దీంట్లో వచ్చినటువంటి మార్పులు చూడండి. అన్ ప్లస్ ఊ ప్లస్ ఆయుధాలు, వా అనేటువంటి దానికి నకారం అనేటువంటిది ఇక్కడ రావడం, వీటిని కలపడం ద్వారా ఏ పదంగా ఏర్పడింది? అన్వాయుధాలు. అను ప్లస్ ఆయుధాలు కలిస్తే అన్వాయుధాలుగా మార్పు చెందింది. మరొక ఉదాహరణ చూడండి. మాతృ ప్లస్ ఉపదేశం. దీన్ని విభజిస్తే మాత్ ప్లస్ రూ ప్లస్ ఉపదేశం. దీంట్లో వచ్చిన మార్పులు చూడండి. మాత్ ప్లస్ రు ప్లస్ ఉపదేశం. ఇక్కడ రా అనేటువంటిది ఆదేశంగా రావడం, వీటిని కలపడం ద్వారా మాతృపదేశం అనే పదం ఏర్పడింది. ఈ మార్పులను గమనించారు కదా. సంధి అనేటువంటిది ఎలా జరుగుతుందో ఇక్కడ ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇప్పుడు విభజించినటువంటి పదాలు అతి ప్లస్ అద్భుతం, ఈ రెండింటిని కలపడం ద్వారా ఏర్పడినటువంటి పదం అత్యద్భుతం. ఇక్కడ సంధి కార్యాన్ని గమనించండి. అతి అనేటువంటి పదంలో పూర్వస్వరం ఈ, అద్భుతం అనేటువంటి పదంలో పరస్పరం ఆ, ఈకి ఆ పరం కావడం ద్వారా యా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. ఇక్కడ ఈ అనేటువంటిది లోపించింది. రెండవ ఉదాహరణలో అను ప్లస్ ఆయుధాలు, ఈ రెండింటిని కలపడం ద్వారా అన్వాయుధాలు అనే పదం ఏర్పడింది. ఇక్కడ సంధి కార్యాన్ని చూడండి. అను అనేటువంటి పదంలో ఊ పూర్వస్వరం, ఆయుధాలలో పరస్పరం ఆ, ఊకు ఆ పరం కావడం ద్వారా వా ఆదేశంగా వచ్చింది. ఊ ఇక్కడ లోపించింది. మరొక ఉదాహరణ మాతృ ప్లస్ ఉపదేశం. ఈ రెండు పదాలను కలపడం ద్వారా మాతృపదేశం అనే పదం ఏర్పడింది. ఇక్కడ మాతృ అనేటువంటి పదంలో పూర్వస్వరం రు, ఉపదేశంలో పరస్పరం ఉ, రూకు ఊ పరం కావడం ద్వారా రా ఆదేశంగా వచ్చింది. పిల్లలు ఇక్కడ రు అనేటువంటిది లోపించింది. ఉదాహరణలు గమనించారు కదా. పై ఉదాహరణల ప్రకారం పూర్వస్వరంలో ఈ, ఊ, రూలు ఉండి వీటికి అసవర్ణ అచ్చులు, అంటే పైన చెప్పిన వాటికి అవే కాకుండా వేరే అచ్చులు పరమైతే క్రమంగా యా వా రాలు ఆదేశం అవుతున్నాయి. అంటే పూర్వస్వరంలో ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరం కావడం ద్వారా క్రమంగా యా వా రాలు ఆదేశం అవుతున్నాయనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. యా వా రాలకు సంస్కృతంలో యన్నులు అని పేరు. యా వా రాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యనాదేశ సంధి అని పేరు.
విడదీసిన పదాలను కలిపి కలిగిన మార్పులు గమనించండి. సంధి విభజన పదాలు ప్రతి ప్లస్ అక్షం, ఈ రెండు పదాలను కలపడం ద్వారా ప్రత్యక్షం అనే సంధి పదం ఏర్పడింది. సంధి కార్యాన్ని గమనిద్దాం. ఈకి ఆ పరమైనప్పుడు యా ఆదేశంగా వస్తుంది. గురు ప్లస్ ఆజ్ఞ, ఈ పదాలను కలపడం ద్వారా గురువాజ్ఞ అనే సంధి పదం ఏర్పడింది. సంధి కార్యాన్ని గమనించినట్లయితే ఊకు ఆ పరమైనప్పుడు వా ఆదేశంగా వచ్చింది. పితృ ప్లస్ ఆర్జితం, ఈ రెండు పదాలను కలపడం ద్వారా పిత్రార్జితం అనే సంధి పదం ఏర్పడింది. సంధి కార్యాన్ని కూడా గమనించండి. రూకు ఆ పరం కావడం వల్ల రా ఆదేశంగా వచ్చింది. మొదటి దాంట్లో ఈకి ఆపరమైనప్పుడు యా, రెండవ దానిలో ఊకు ఆ పరమైనప్పుడు వా, మూడవ దానిలో రూకు ఆ పరమైనప్పుడు రా ఆదేశంగా వచ్చాయి. ఈ క్రింది పదాలను విడదీసి కలిగిన మార్పులను గమనించండి. సంధి పదం ప్రత్యేకం, దీన్ని విభజించండి. ప్రతి ప్లస్ ఏకం. సంధి కార్యం కూడా చూడండి. ఈకు ఏ పరం అవుతుంది, ఇక్కడ యా ఆదేశంగా వస్తుంది. రెండవ ఉదాహరణ అణువస్త్రం. అణువస్త్రంలో దీన్ని విభజిస్తే అణు ప్లస్ అస్త్రం, ఊకు ఆ పరం కావడం ద్వారా వా ఆదేశంగా వచ్చింది. పితృంశ, దీన్ని విభజన చేయండి. పితృ ప్లస్ అంశ, ఇక్కడ సంధి కార్యాన్ని గమనించండి. రూకు ఆ పరం కావడం ద్వారా రా ఆదేశంగా వచ్చింది. సంధి కార్యాలు గమనించినట్లయితే ఈ ఊ రూలకు అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు వరుసగా యా వా రాలు ఆదేశంగా వస్తున్నాయి. దీని ప్రకారం సంధి సూత్రాన్ని మనం గమనించినట్లయితే ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రాలు ఏకాదేశం అగును. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఏకాదేశం అవుతే దానిని యనాదేశ సంధి అని అంటారు. యనాదేశ సంధి అనడానికి కారణం యావారాలను ఎన్నులు అని పిలుస్తారు కాబట్టి. యనాదేశ సంధి అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. మూల్యాంకనంలోని ప్రశ్నకు సమాధానం రాయండి. యనాదేశ సంధి అంటే ఏమిటి, రెండు ఉదాహరణలు తెలపండి.